అనంతపురం జిల్లా పెదవాడుగూరు మండలం కరోనా వైరస్ పై పలు గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా బంద్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ట్రైనీ ఏఎస్పీ మణికంఠ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా 21 రోజుల పాటు లాక్డౌన్ నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ కు సహకరించాలని, ఎన్ని ఇబ్బందులకు గురైనా కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే పెదవడుగురు పట్టణంలో శిక్షణ ఎస్పీ మణికంఠ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. దుకాణాలను మూసివేస్తూ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వాసులందరికీ నమస్కారం. నేను అసిస్టెంట్ ఎస్పీ మణికంఠన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది కరోనా వైరస్. దీని వలన ప్రపంచవ్యాప్తంగా రోజుకి సుమారు 3000 నుంచి 4000 మంది దాకా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది భారత్లో ప్రవేశించి సుమారు 2 వారాలు దాటిపోయిన సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దీని కొరకే మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. దీని సక్సెస్కి మీరంతా భాగస్వాములైనందుకు నేను అందరికీ నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ జనతా కర్ఫ్యూని మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే, ఎప్పుడైతే సరే జనతా కర్ఫ్యూ విధించి ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండేసి ప్రమాణాలన్నీ చేయడం అనేది మానేసేసి పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం మానేస్తారో, అప్పుడు ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం తగ్గేసి ఒక చైన్ అనేది మనం బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఈ మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాయి. దీనివలన ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్స్ అన్నింటినీ మూసేసింది. దీనివలన మనం మన రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి కానీ పక్క జిల్లాలకు వెళ్ళడానికి కానీ కుదరదు. దీంతోపాటు ప్రజలంతా సహకరిస్తూ ఉంటే మేము ఈ జనతా సమ్మె అనేది మేము సక్సెస్ఫుల్గా నిర్వహించగలుగుతాము. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఎల్లవేళ అందుబాటులోనే ఉంటాయి. పొరపాటున మీరు ఎక్కువ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందాము అలాంటి ఆలోచన కానీ ఉంటే అది మానుకోండి. నిత్యావసర వస్తువులు కానీ, మీకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పాలు కానీ ఇవి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. మిగతా ఇతర దుకాణాలు ఏమన్నా ఉంటే కానీ వాటిని అన్నింటినీ మూసివేయాలి. పబ్లిక్ మరియు ప్రైవేట్ రవాణాకి అనుమతి లేదండి. ఎవరైనా సరే ఏదైనా అవసరం ఉంటే 2 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే వాటిని కొనుక్కొని వెంటనే ఇళ్లకు వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రజలు బయటకు వచ్చి గుమికూడి ఒక చోట ఏదైనా మాట్లాడుకోవడం కానీ బయట తిరగడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఈ వైరస్ అంత తొందరగా వ్యాపిస్తుంది. ఒకసారి మన దగ్గరికి వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా వీటిని కంట్రోల్ చేయలేక తరల పట్టుకుంటున్నాయి. అలాంటిది మన దేశంలో ఇంతమంది జనాభా ఉన్నప్పుడు ఒకరికి కనుక సోకితే మిగతా వాళ్ళకి సోకే అవకాశం చాలా ఎక్కువ ఉన్నందున ఈ సమ్మె అనేది మనం కంటిన్యూ చేయడం